అందరికి నమస్కారం అండి సార్ దగ్గర పెట్టుకోండి అందరికి నమస్కారం నేను హిందీ టీచర్గా ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాను ఇక రెండు మూడు జోక్స్ చెప్పి విరమించుకుంటాను మా ఫ్రెండ్కి రెండు ఇండ్లు ఉన్నాయండి అడిగాను మీరు ఎక్కడ ఉంటారంటే మేము పైన ఇంట్లో ఉంటాం సార్ అన్నాడు సరే పైన ఇంట్లో ఉంటాం కదా కింద వాళ్ళు ఏం పని చేస్తారంటే వాళ్ళు ఎప్పుడు పైన చూస్తుంటారు సార్ అన్నాడు తర్వాత మాకు మా ఫ్రెండ్ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాడు వాళ్ళు ఇంటర్వెల్ అయితేనే అందరూ టీచర్లంతా టీ తాగైపోతారు కాఫీ తాగాక కరస్పాండెంట్ రోజు పిలిచి ఏం సార్ మీరు అందరూ పిల్లల్ని వదిలేసిపోతే మీరు కాఫీ కొడితే ఎట్లా సార్ అంటే పిల్లలు కూడా కొడతారండి అన్నాడు పిల్లలు ఎప్పుడు కొడతారండి క్లాస్లో ఉంటారు కదా వాళ్ళు పరీక్షలు కాఫీ కొడతారండి అన్నాడు తర్వాత ఒక కథను అడిగాడు ఏమండి మీ అబ్బాయి సరిగా చదవడం లేదు ఏం చెప్పినా విన్నాడు మీ అబ్బాయి రూటే సపరేట్ అన్నాడు అందుకే కదండి మా అబ్బాయిని రూట్ స్కూల్లో తెప్పించామన్నాడు తెలుగు మాస్టర్ ఒక సామెత చెప్తున్నాడు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్నాడు వాడు విద్యార్థి అన్నాడు మా ఇంట్లో దీపాలు లేవండి అన్ని ఎల్ఈడి బల్బులే అన్నాడు థ్యాంక్ యూ అన్నాడు సో నెక్స్ట్ అనంతపురంలో యోగాకి చాలా ప్రసిద్ధులు సుధాకర్ మూర్తి గారిని వేదిక మీదకి రమ్మని చెప్పి సాదరంగా ఆహ్వానిస్తున్నాను వీళ్ళ అబ్బాయి కూడా మన అనంతపురం వాసే గురుచరణ్ అని చెప్పి మంచి యాక్టర్ టెలివిజన్లో చాలా మంచి సీరియల్స్లో కవర్ చేశారు